కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందా? మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొందా? ఎవరికి వారే టికెట్ తమదే అనే ప్రచారాలు చేసుకుంటున్నారా? వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని కొమ్మూరి, తనను కాదని ఇతరులు ఎవరికి ఇవ్వరన్న ధీమాతో పొన్నాల ఉన్నారా? ఎవరికి టికెట్ వస్తుందో అన్నది ఉత్కంఠగా మారిందా? ఇద్దరి నేతల తమ అనుచర వర్గాన్ని ఎందుకు రెడీ చేస్తున్నారు? ఇద్దరి గ్రూప్ రాజకీయాలతో కాంగ్రెస్ కార్యకర్తలు సతమతమవుతున్నారా? నేతల మధ్య కోల్డ్ వార్ ఎటు దారి తీస్తుందన్న ఆందోళన నెలకొందా? జనగామ జిల్లా కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాల వెనుక ఓపెన్ సీక్రెట్ ఏంటి? జనగామ కాంగ్రెస్ లో తారాస్థాయికి ఆధిపత్య పోరు. పొన్నాల వర్సెస్ కొమ్మూరిగా రసవత్తర రాజకీయం. ఎన్నికల్లో టికెట్ కోసం ఇరువురి మధ్య హోరాహోరీ. వేరువేరుగానే సభలు, సమావేశాలు, నిరసనలు. గ్రూప్ రాజకీయాలతో నలిగిపోతున్న కార్యకర్తలు. జనగామ జిల్లా కాంగ్రెస్ లో కొమ్మూరి వర్సెస్ పొన్నాల రాజకీయం హిట్ పుట్టిస్తోంది. నియోజకవర్గంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఇద్దరు నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పార్టీ శ్రేణుల మద్దతు తనకే ఉందని చాటేందుకు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రయత్నం చేస్తుండగా, అధిష్టానం తనను కాదని మరొకరికి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదన్న ధీమాను మాజీ మంత్రి పొన్నాల వ్యక్తం చేస్తున్నారట. గతంలో జరిగిన పొరపాటు ఈసారి జరగకుండా పొన్నాల ఇప్పట్నుండే తన ప్రయత్నాలు మొదలు పెడితే, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి తానే కావాలని కొమ్మూరి పావులు కదుపుతున్నారు. జనగామ నియోజకవర్గంలో చిరకాల రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరూ 2019 ఎన్నికలకు ముందు ఒక్కటయ్యారు. కొమ్మూరి 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పొన్నాలతో దోస్తీ కట్టి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొన్నాల గెలుపుకు కృషి చేశారు. అయితే పొన్నాల మాత్రం ముద్దిరెడ్డి చేతిలో ఓడిపోయారు. అక్కడే అసలు కథ మొదలైంది. పొన్నాల ఓటమి పాలైన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగామ కాంగ్రెస్ టికెట్పై ఆశలు పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఓవైపు క్యాడర్ను పెంచుకోవడంతో పాటు నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా వదలడం లేదు. వరంగల్లో నిర్వహించిన రాహుల్ సభకు వేరువేరుగానే పోటాపోటీగా తమ శ్రేణులను తరలించారు. రైతు డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పొన్నాల, కొమ్మూరి వేరువేరు కార్యక్రమాలు చేపట్టారు. రచ్చబండ సైతం పొన్నాల లక్ష్మయ్య కుమరవెల్లి మల్లన్న ఆలయం నుంచి ప్రారంభిస్తే, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొడవటూరు సిద్ధేశ్వర స్వామి ఆలయం నుంచి మొదలుపెట్టారు. రచ్చబండ కార్యక్రమం చేపట్టిన కొమ్మూరిపై పొన్నాల వర్గీయులు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఇద్దరి నేతల మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం పొన్నాల లక్ష్మయ్య జనగామ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ పరిణామం ఆయన సొంత పార్టీ నేతల నుంచి విమర్శలను ఎదుర్కొనేలా చేస్తోంది. కష్టకాలంలో కార్యకర్తలను, పార్టీని వదిలేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కేవలం హైదరాబాద్కే పరిమితమవుతూ సోషల్ మీడియాలో ప్రకటనలు చేయడం తప్ప క్షేత్రస్థాయిలో పార్టీని, శ్రేణులను పట్టించుకోలేదని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొమ్మూరి ప్రయత్నాలు చేయడంతో మళ్లీ పొన్నాల అలర్ట్ అయ్యారు. దీంతో చిరకాల రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గంలో ఎవరి బలమెంతో చూపెట్టుకునేందుకు, ప్రదర్శనలకు దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. మొత్తానికి పొన్నాల, కొమ్మూరి గ్రూప్ రాజకీయాలతో కాంగ్రెస్ కార్యకర్తలు సతమతమవుతున్నారట. 70 ఏండ్లు ఉన్న పొన్నాలకు టికెట్ వస్తుందా లేక కొమ్మూరికి ఇస్తారా అనే దానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.